సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని గుడ్ ఫ్రైడే రోజు ఒక్కసారి మరల నా కొరకు ఏడవటం కాదయ్యా, బయటికి వచ్చి ఇదిగో నా పాపాల కోసం చచ్చావు కదా, ఆ పాపం చెయ్యను అని నీ శరీరాన్ని నలగగొట్టినప్పుడు ప్రేమన వారనారా, నిజమైన ఆనందం అది. ఆ మార్పు పొందాలి, ఆ మార్పు రావాలి. వద్దు, రెండు జీవితాలను కలిగి ఉంటూ దేవాలయంలో ఒకలా, బయట ఒకలా, పనిచేసేటప్పుడు ఒకలా, లోకంలో ఒకలా, ఎంతకాలం ఈ నటిద్దాం చెప్పచ్చు? యేసుక్రీస్తు సిలువలో నటించలేదు మీ కొరకు. ఆయన బాధ నటన కాదు, ఆయన బాధ నటన కాదు. మెల్ గిబ్సన్ అంటున్నాడు, ఇదిగో ఇద్దరి నటులను నేను నటింపజేయడానికి ఎన్నుకున్నాను, ఒకరికి గాయమైతే ఇంకొకరని. ఇదిగో ఇద్దరి చేత నటింపజేశాడు. అందులో నటించడానికి ఇద్దరు కావలసి వచ్చింది, యేసుక్రీస్తులా నటించడానికి ఇద్దరు కావలసి వచ్చింది, కానీ ఆయన ఒక్కడైపోయినారు. నటించడానికి ఇద్దరు కావలసి వస్తే ఇన్ని బాధలు ఒక్కడే పడ్డాడు, అవన్నీ మన పాపముల కొరకని. ఒక్కసారి ఆ జ్ఞాపకాలలో వెలికి తెచ్చి ఇంకా ఆ పాపపు జీవితాలు మనకు ఎందుకు ప్రియమని వారన్నారు? అవసరమా? ఎంతకంటే గొప్ప జీవితం ఏమైనా ఉందా? మనం బ్రతకటం కంటే గొప్పది ఏది లేదు. దాని కొరకు కసరత్తులు చేయాలి, అక్కడ మార్పు పొందుతూనే ఉండాలి, పొందుతూనే ఉండాలి. చిన్నప్పుడు నడక నేర్చుకున్నాం, ఈరోజు నడవడిక నేర్చుకో. చిన్నప్పుడు ప్రాక్టీస్ చేసి మాట నేర్చుకున్నాం, ఈరోజు ఇదిగో దేవుని కొరకు మాట్లాడటం నేర్చుకో, నేర్చుకో. చిన్నప్పుడు అన్నీ నేర్చుకుని ఇంతవాడవయ్యావు, ఇప్పుడు యేసుక్రీస్తుగా బ్రతకటం నేర్చుకో, నేర్చుకో. అది సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 3 సంవత్సరాలు పట్టవచ్చు, కానీ వదలద్దు ప్రేమల దేవుని పిల్లలారా. ఆయనలా బతకగలిగే స్థితిలోనికి మనం రావాలి. అందుకే మనకు ఆయుష్యులు ఇస్తున్నాడు, మనకు అవకాశాలు ఇస్తున్నాడు ప్రేమల దేవుని పిల్లలారా. మార్పు పొందాలి.